श्री कृष्ण आंडाल तल्लि अनुग्रहించిన తిరుపావే దివ్య ప్రబంధంలో 13వ పాసురాన్ని నేర్చుకోబోతున్నాం ఇప్పటివరకు నేను ఒక కొత్త వాతావరణం వచ్చేసింది ఈ రోజు నిన్నటి పాసురంలో అమ్మా ఎందుకులే ఆ కృష్ణుడు బాధపెట్టి ఆనందించే కృష్ణుడు కంటే బాధపడితే బాధపడేటటువంటి రాముడి గురించి పాడదాము అనేసరికి కలకల లేసింది గోకులంలో ఏంటి మనమంతా ఇప్పుడు కృష్ణుడి కాలంలో ఉన్నాం కృష్ణుడి కోసం వెళ్తున్నాం రాముడి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని ఓ పిల్ల మొదలుపెట్టింది వెంటనే ఆ పిల్ల మొదలుపెట్టగానే కొంతమంది అవునవును కృష్ణుడి గురించి పాడాలి అని కొంతమంది లేదు లేదు రాముడి గురించి పాడాలి ఎంత మన ఒక్కళ్ళ మారాట పడాలి కృష్ణుడి కోసం అని కొంతమంది సో మొత్తం గోపికలు రామా పార్టీ కృష్ణుడి పార్టీ ఇలాగ రెండు పార్టీలుగా వాళ్ళు డివైడ్ అయిపోయారు ఇద్దరు కూడా ఓ గోలగోల చేస్తున్నారు అప్పుడు ఒక వృద్ధ గోపిక పెద్దావిడ వచ్చి నానా ఆ రాముడైనా ఈ కృష్ణుడైనా ఇద్దరు ఒకటేరా అని అన్నదట కన్విన్స్ అయ్యారు వెంటనే మళ్ళీ కాదు కాదు అయినా ఇద్దరు ఒకటే కానీ రాముడు కూడా పాడాలి అని వాళ్ళు ఆ సరే సరే కృష్ణుడిది కూడా పాడాలి ఇద్దరిది కలిపి పాడదాం అని ఈ రోజు పాసురంలో ఒక చివరికి ఒక నిర్ణయానికి వచ్చి రాముడి గురించి కృష్ణుడి గురించి కూడా పాడటాన్ని ప్రారంభిస్తారు సో అలాంటి ఒక పోటీ తత్వం పోటీ ఎందులో ఉండాలి భగవంతుడి గుణాలను వాళ్ళు ఒకటి చెప్తే నేను రెండు చెప్పాలి భగవంతుడి యొక్క సౌందర్యాన్ని వాళ్ళు చెప్తే వాత్సల్యాన్ని నేను చెప్తాను ఉదారత్వాన్ని వాళ్ళు చెప్తే సర్వవ్యాపకత్వాన్ని నేను చెప్తాను సౌందర్యాన్ని వాళ్ళు చెప్తే పితృభక్తి నేను చెప్తాను అంటూ ఇలా ఉండాలి పోటీ భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలను ఆవిష్కరించటంలో పోటీ కావాలి అనుభవించటంలో ఆనందం కావాలి అలాంటి ఒక వాతావరణం కనిపిస్తుంది ఈ రోజు పాసురంలో నేర్చుకుందాం 13వ పాసురం ఉల్లినవాయి కీణానై కొల్లావరక్కనై కొల్లావరక్కనై కిళ్ళిక్కళైందానై కిళ్ళిక్కళైందానై కీర్తిమై కీర్తిమై పాడి போய் பாடி போய் பிள்ளைகளெல்லாரும் பிள்ளைகளெல்லாரும் பாவைக்களம் புக்கார் பாவைக்களம் புக்கார் கிருஷ்ணா பாட்டி ராவண முதல் பெட்டேசிந்தி చూడు మా స్వామి బకాసురుని ఇలా విరోచితంగా చంపేశాడు అని ఆవిడంటే హోస్ బకాసురుని ఒక కొంగని చంపడానికి మీ స్వామికి అంత బల ప్రయోగం చేయాల్సి వచ్చింది కానీ మా స్వామి రామచంద్రుడు అక్కడెక్కడో దక్షిణ దిక్కులో ఉండేటటువంటి లంకకు వెళ్ళి ఆ దుర్మార్గుడైనటువంటి రాక్షసుడికి 10 తలలుంటే అలా గిల్లి పారేశాడు మా రాముడైతే తలని మనం కనుక పల్లీలు ఎలా గిల్లి పారేస్తాము పొట్టెలా గిల్లి పారేస్తాము అలాగే రావణాసుడి తలని అలా గిల్లి పారేశాడు చూసే మా రాముడు ఎంత బలవంతుడు అని వీళ్ళు అంటున్నారు అనమాట 4వ లైన్ వెళ్ళియజుందు వియాజ వియాజ మురంగిత్తు మురంగిత్తు ఉళ్ళుం పుళ్ళుం సిలుంబినగాన్ సిలుంబినగాన్ ఓదరి కన్నినాయ్ ఓదరి కన్నినాయ్ ఉళ్ళ குளிரா நீராடாதே நீராடாதே பள்ளி கிடத்தியோ பள்ளி கிடத்தியோ பாவாய் பாவாய் நீ நன்னாளால் நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து கல்லம் தரிந்து கலந்து கலந்து ஏலோரெம்பாவாய் ஏலோரெம்பாவாய் 13వ పాసురాన్ని మొత్తం కలిపి చదువుదాం உள்ளின்வாய் கிண்டானை பொல்லாவரக்கனை கிள்ளிக்களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவைக்களம் புக்கார் வெள்ளியெழுந்து வியாஜமுரங்கித்து
குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாடாய் கள்ளம் தவிருந்து கலந்து ஏலோரெம்பாவாய் ஆண்டா Please like, share, subscribe to Pragna Media. Please like, share, subscribe Pragna Media. Please share, like and subscribe Pragna Media. Pragna Media ni like cheyandi, share cheyandi, subscribe cheyandi.